హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కాందంతా మంచి నడుస్తుందా? భయా లైక్ రెగ్యులర్ వీడియో లాగా చేయొచ్చు, బట్ ఇదేంటంటే నా రూమ్ టూర్ అనమాట. ఇందులో ఏం గ్యాడ్జెట్స్ ఉంటాయి, నా రూమ్ అసలు ఎలా ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఇందులో నేను ఏమేం చేస్తాను, ఎలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఇందులో ఉన్న ప్రతి దాని ప్రైజ్, కాస్ట్ అండ్ నా రూమ్ యాక్చువల్ కాస్ట్ ఎంత కూడా చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి, మీ రూమ్లో ఒక వస్తువు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో, ఆ వస్తువు లేకుండా ఎవరు ఉండలేరు, అదేదో నా కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. అందరూ వీడియో లైక్ చేయండి, సో దట్ ఇంకా రెగ్యులర్గా వీడియో చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది, బూస్ట్ అనేది అనిపిస్తుంది. సో భయ్యా, ఎవరెవరైతే నాది పెద్ద రూమ్ అని అనుకున్నారో వాళ్ళందరికీ పెద్ద షాకరే, ఎందుకంటే నాది చాలా చిన్న రూమ్ చెప్పాలంటే బెడ్డే 90% ఆఫ్ ద రూమ్ ని కవర్ చేసేసింది. ఇక్కడ నేను ఒక చైర్ పెట్టాను, అంటే ఇంకా అట్ సైడ్ నుండి ఒక్కళ్ళో వెళ్ళగలుగుతారు, ఇంకొకళ్ళు వెళ్ళలేరు. సో నేను ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే చైర్ ఒక బొక్కలో పెట్టాలి, అండ్ ఈ టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ అండ్ ఈ గ్యాడ్జెట్స్ అనేవి నా రెగ్యులర్గా నేను డే టు డే యూజ్ చేసే గ్యాడ్జెట్స్. ఇది నా ప్రైమరీ iPhone 15 Pro Max, అండ్ దీని కాస్ట్ వచ్చేప్పటికి 150,000 భయ్య. ఫ్రెండ్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర ఈ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ నంబర్ ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది ఇంకా. అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి నా బిజినెస్ ఫోన్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేప్పటికి 35,000. ఇది వచ్చేప్పటికి 1+80. ఇలాంటివి నా దగ్గర 4 devices ఉన్నాయి, 4 phones ఉన్నాయి. 3 phones నా టీమ్ మెంబర్స్ తీసుకెళ్లారు. ఇది వచ్చేప్పటి సెకండ్ బిజినెస్ ఫోన్. అండ్ ఇది భయ్య నేను రెగ్యులర్ గా ఎవ్రీ డే యూజ్ చేసే ఒక వస్తువు. ఇందులో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ టెంపరేచర్ ఉంది, అది ఎక్కువసేపు మెయింటైన్ చేస్తాను. సో అందుకని ఇది నేను తీసుకుంటే మినిమం 3 liters వాటర్ తాగుతాను. ఇదిగోండి ఈ మైక్ భయ, రీసెంట్ గా మనకి ఏదైతే బిగ్ బిలియన్ అమెజాన్ సేల్ వచ్చిందో అక్కడ తీసుకున్నాను. దీని యాక్చువల్ ప్రైస్ 16,000. దాని తర్వాత రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో ఎక్కువ యూజ్ చేసేది ఇదిగోండి భయ్య, బ్యాటరీస్. AA and AAA బ్యాటరీస్ అనమాట. ఇవి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీస్. యాక్చువల్ గా చెప్పాలంటే యాక్చువల్ బ్యాటరీస్ బయట వేరే కంపెనీ బ్యాటరీస్ కంటే ఇవి ఎక్కువసేపు వస్తాయి, ఎందుకంటే అవి వచ్చేప్పటికి జింక్ కార్బన్ బ్యాటరీస్, అండ్ ఇది వచ్చేప్పటికి ఆల్కలైన్ బ్యాటరీస్ అనమాట. వాటితో పోలిస్తే ఇది ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. అండ్ డే టు డే రెగ్యులర్ డివైసెస్ లైక్ లెట్స్ సే కీబోర్డ్ కానివ్వండి, మౌస్ కానివ్వండి, రిమోట్స్ కానివ్వండి, వీటికి ఎక్కువ దీన్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే యూజువల్గా బ్యాటరీస్ మనం ఇలా షీట్ షీట్ తీసుకుని స్టోర్ చేసాం అనుకోండి, టెంపరేచర్ పెరిగినా అండ్ టైం ఎక్కువసేపు అయినా లీక్ అవుతాయి అనమాట. దీంట్లో మనకి అసలు ఆ టెంపరేచర్ ఇష్యూ ఉండదు, 10 degrees నుండి 25 degrees వరకు ఎంత వెళ్ళినా నో ప్రాబ్లం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో 10 ఏళ్ల వరకు ఎటువంటి టైం గ్యాప్ లేకుండా మంచిగా స్టోరేజ్ చేసుకోవచ్చు. వైస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, కావాలంటే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది ఐప్యాడ్ 1st generation Pro version భయ్య. ఇది పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి, రీసెంట్గా ఏవైతే కన్సోల్ లెవెల్ గేమ్స్ వస్తాయన్నారో అవి కూడా ఇందులో ప్లే అవుతున్నాయి. సో అందుకనే నేను ఇది మార్చదలుచుకోలేదు. ఇది వచ్చేప్పటికి దీని యాక్చువల్ ప్రైస్ 85,000. బ్లూ లైట్ గ్లాసెస్ లో గ్రీన్ ల్యాప్టాప్ టాబ్లెట్ వాడతాను, నాకు కళ్ళి పాటికి బిస్కెట్ అయిపోవాలి, బట్ లక్కీగా ఇవి ఉండటం వల్ల పనిచేస్తున్నాయి. సోనీ ఆల్ఫా కెమెరా, అండ్ ఈ కెమెరా యాక్చువల్ ప్రైస్ 65,000 అనుకుంటా. అమెజాన్ ప్రైస్ ఎర్రర్ వల్ల అరౌండ్ 2,500 దొరికింది లక్కీగా. అండ్ ఇలాంటివి ఎన్నో ప్రైజ్ ఎర్రర్స్, డీల్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత డే టు డే లైఫ్ లో నేను రెగ్యులర్ గా యూజ్ చేసే వస్తువు అంటే ఇదిగోండి భయ్య, ఇదనమాట. ఇది ద స్లీప్ కంపెనీ వల్ల ఎర్గనామిక్ చైర్ గైస్. ఇది ఒక ఆఫీస్ అండ్ గేమింగ్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని తీసుకున్న రీజన్ వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది గైస్. నాకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉండేది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, బట్ దీంట్లో ఏదైతే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఉందో దానివల్ల నాకు పెయిన్ తగ్గింది. పైన్ ప్రో కుషన్డ్ లంబర్ సపోర్ట్ అనమాట. దీనివల్ల మీకు నెక్ ఇష్యూస్ ఉన్నా, లంబర్ పెయిన్ ఉన్నా అది తగ్గిపోతుంది. డిజైన్ వైజ్గా మంచి ఎర్గనామిక్ డిజైన్. మీకు ఇంకొకటి, ఇందులో డ్యుయల్ లివర్ టిల్ట్ మెకానిజం ఉంది. దీన్ని 135 degrees వరకు మీరు లైక్ బెండ్ చేసుకోవచ్చు, అండ్ దీన్ని కూడా మీకు పైకి కిందకి లేపుకోవచ్చు అనమాట. యూజువల్గా ఇదిగోండి, వీటి వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది గైస్, హంచింగ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేప్పటికి ఏంటంటే హంచింగ్ కాకుండా మీకు ఈ ఆర్మ్ సపోర్ట్స్ అనేవి మనకి ముందుకి వెనక్కి కదులుతుంటాయి అనమాట. చాలా బాగుంటుంది ఆ ఫీచర్ కూడా. అండ్ ఇవి కూడా అడ్జస్టబుల్ భయ్య. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే బ్యాక్ ఉందో మీరు దాన్ని చూసుకుంటే అది ఒక బ్రీతబుల్ మెష్ లాగా ఉంటుంది. ఎందుకు అంటే సింపుల్ భయ్య, బ్యాక్ కి చెమట వస్తుంది, అండ్ అది కనుక మనకి ఎయిర్ ఫ్లో లేకపోతే షర్ట్ తడిచిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మీ బ్యాక్ కి తగ్గట్టుగా ఇది అడ్జస్ట్ అవటమే కాకుండా చెమట రాకుండా సేఫ్ గా ఉంచుతుంది. నా సజెషన్ ఏంటంటే, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దీని యాక్చువల్ కాస్ట్ 15,000, బట్ మీకు కావాలి అంటే నా లింక్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఇవి నా 2 tripods. ఒకటి వచ్చేప్పటికి నేను ఓన్లీ మొబైల్ పెట్టడానికి వాడతాను, ఇంకోటి వచ్చేప్పటికి కెమెరా పెట్టడానికి వాడతాను. ఇదిగోండి, ఇది నా బిజినెస్ ల్యాప్టాప్, దీన్ని ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఎందుకంటే బిజినెస్ మొత్తము మా టీమ్ మేనేజర్స్ది, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ల్యాప్టాప్స్లోనే పని అయిపోతాయి. నా విటమిన్ ట్యాబ్లెట్స్ అండ్ అంతేకాకుండా నా ఫేస్ వాష్, బాడీ వాష్, గ్రూమింగ్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. అండ్ ఈ బెడ్ నా హైట్కి సరిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నా హైట్ 6.2 inches. అండ్ బెడ్ మీద నా 2 కెమెరాస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే వీడియో రికార్డ్ అవుతుందో ఇది వచ్చే
వచ్చేప్పటికి కెనన్ 200D అనమాట. ఇది వచ్చేప్పటికి వాయిస్ ఓవర్స్ ఎప్పుడన్నా వీడియోలో మిస్టేక్ అయినా లేకపోతే ఏదన్నా లైవ్ కాల్స్ తీసుకున్నా జూమ్ కాల్స్ తీసుకున్నా ఇది పెట్టుకొని నేను చేస్తాను. నా వీడియో మెడ దగ్గర వీడియో చూసేది ఏదైతే వైర్ ఉంటుందో వీడియోలో అది ఇదే భయ బోయా మైక్ అనమాట. ఇది దీని యాక్చువల్ ప్రైస్ అరౌండ్ 1500 ఎంతో. 3-way లైట్ ఇదిగోండి, ఇక్కడ ఒక లైట్ ఉంది అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంది. సో ఇక్కడ నేను ట్రైపాడ్ పెడతాను భయ, ఎందుకంటే నేను ఇక్కడ ట్రైపాడ్ పెట్టానంటే నాకు ఇంక ఏరియా లేదు నేను నిల్చోడానికి. సో ఇక్కడ ఈ టేబుల్ అడ్డంగా ఉంటుంది. సో నేనేం చేయాలి, మంచం మీద ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టాలి అండ్ నేను ఇక్కడ ఈ టేబుల్కి ఇలా ఆనుకొని నుంచుంటాను అండ్ అక్కడ కెమెరా ఆన్ చేసి నేను జూమ్ చేసి వీడియో అనేది రికార్డ్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేప్పటికి నేను లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ ఈ సెటప్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఈ కంప్యూటర్ యాక్చువల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1,80,000 పడింది. లైక్ ర్యామ్ అప్గ్రేడ్ చేశాను నేను, ఫస్ట్ 12GB ర్యామ్ పెట్టాను, దాని తర్వాత ఇప్పుడు అరౌండ్ 64GB ర్యామ్ చేశాను, 4 స్లాట్స్ నింపేశాను, SSD 2TB SSD పెట్టాను. పర్టికులర్ కంప్యూటర్ కాస్ట్ ఆల్మోస్ట్ మనకి మినిమం టు మినిమం ఈజీగా 2.5 to 3 lakh అనేది అయిపోయింది భయ్య. ఈ రూమ్ మొత్తం కాస్ట్ ఎంత అంటే మీకు ఎవ్రీథింగ్ కలిపితే మినిమం టు మినిమం 10 to 15 lakhs ఈజీగా అవుతుంది భయ్య. ఇది లాస్ట్ 6-7 ఏళ్ళగా కష్టపడి సంవత్సరానికి 1, 2, 3 అని చెప్పి నేను మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చింది అనమాట. నేను రాత్రి పగలు నిద్రలు ఆపుకొని కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కొన్నది. అండ్ ఐ గెస్ లైక్ ఇది ఎవరైనా చేయగలుగుతారు, నేను లైక్ నేనే చేయగలిగానని నేను చెప్పగలతలేదు, ఇది ఎవరైనా చేయగలుగుతారు. ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్, కష్టపడాలి. అండ్ నేను ఏంటంటే నేను మెజారిటీ ఆఫ్ ద డేస్ చాలా కష్టపడి హెల్త్ గొల్ల చేసుకొని ఎంతో పని చేసి నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే సెటప్ ఏదైతే క్రియేట్ చేయగలిగాను. మీకు ఏమనిపించిందో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో లైక్ చేయండి సో దట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా మంచి బూస్టింగ్లా అనిపిస్తుంది. వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.